హరీష్ శంకర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికి నమస్కారం. మామూలుగా ఎడిటింగ్ రూమ్లో ట్రైలర్ రెడీ చేసినప్పుడు ఇది బాగుంది ఇది చూపిద్దాం అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఒక ఇద్దరు ముగ్గురికి చూపించడానికే చాలా టెన్షన్గా ఉంటుంది. ఒకేసారి ట్రైలర్ 17 మంది దర్శకులు చూపించాలంటే నేను ఎంత టెన్షన్ పడి ఉంటానో మీరు ఒకసారి ఆలోచించుకోండి. చాలా టెన్షన్ పడ్డాను, ఎంతమంది నచ్చుతుంది నేను ఆలోచించుకుంటున్నా ఈ ట్రైలర్లో ఎవరెవరికి ఏమేమి నచ్చుతుంది అన్నప్పుడు నాకు అనిపించింది హీరో ఫైటర్ ఇలా పట్టుకొని ఎమోషన్గా నడిచి వచ్చే షాట్ బోయపాటి గారు నచ్చి ఉంటుంది. కొంచెం ఆయన సినిమాలో ఎమోషన్ బాగుంటుంది కదా. వినయ్ గారి సినిమాలో విలన్లు అదిరిపోతారు, రావు రమేష్ గారి డైలాగు షాట్ వినయ్ గారికి నచ్చి ఉంటుంది. అలాగే మన వేణు శ్రీరామ్ అప్పట్లో ఓమై ఫ్రెండ్ అని ఇంగ్లీష్లో టైటిల్ పెట్టాడు, సో అట్లీస్ట్ ఇతను డీజే ఆ డీజే వరకైనా నచ్చి ఉంటుంది టైటిల్ అనుకున్నాను. ఒక షాట్ పడింది ఉయ్యాల్లో మొత్తం బన్నీ పడుకుంటే ఫ్యామిలీ అంతా ఉంటారు, అది కంపల్సరీ వేగేష్ సతీష్ నచ్చి ఉంటుంది అనుకున్నాను. మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నారు అందులో ఆ షాట్లో. అలాగే ఎప్పుడు ఏ క్యారెక్టర్ అయినా బాగుంటుంది ఆయన సినిమాలో, ఎవరు మాట్లాడినా మంచి మాడుతుంటారు. సో అడ్డల్ శ్రీకాంత్ గారికి మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మంచి కనపడదు, ఆ డైలాగ్ నచ్చి ఉంటుందేమో అనుకున్నాను నేను. శ్రీకాంత్ గారు ఇలా లెక్కేసుకుంటూ ఎవరెవరికి ఏం నచ్చుద్దో ఎవరెవరికి ఏం నచ్చుద్దో అని. వంశీ స్టైలిష్ డైరెక్టర్ కాబట్టి ఆ సూట్ కేసు పట్టుకుని హీరో నడిచి వచ్చే షాట్ డెఫినెట్గా వంశీకి నచ్చి ఉంటుంది అనుకుంటాను నేను బాగా. అండ్ మా దశరథ్ గారు ఫ్యామిలీ ప్లస్ క్యారెక్టరేషన్ యాటిట్యూడ్, సో డెఫినెట్గా హీరో యాటిట్యూడ్ ఆ డైలాగ్ పబ్బుల్లో వాయించే ఆ డైలాగ్ ఆయనకు నచ్చి ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్లో ఎదగాలంటే వంగాలంటే లొంగాలంటే ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టమే, సో డెఫినెట్గా నీకు ఆ డైలాగ్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. బొమ్మరిల్లు భాస్కర్ గారికి హీరోయిన్తో ఉన్న సీన్ విపరీతంగా నచ్చేస్తుంటారు. మీ సినిమాలో హీరోయిన్ లీడ్ చేస్తుంటారు, మేమేదో పాటలు తీసుకొచ్చి తీసుకెళ్ళిపోతుంటాం హీరోయిన్ని. సో ఆ ఉన్న రెండు హీరోయిన్ షాట్లు మీకు అంకితం, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నేను డెఫినెట్గా. ఇలా లెక్కేసుకుంటూ వెళ్తున్నాను. సో అనిల్ రావిపూడికి ఆ స్కిడ్ అయ్యి మళ్ళీ బన్నీ నిలిచిన షాట్ అదిరిపోయింది అన్నాడు, డెఫినెట్గా నాతో నువ్వు చెప్పేసావు తమ్ముడు ఓపెన్గా కాబట్టి నీకు ఆ షాట్ నచ్చిందని. శ్రీనాథ్ యాటిట్యూడ్ అనే సినిమాలు చేస్తాడు కాబట్టి హీరో యాటిట్యూడ్ ఓవరాల్గా ట్రైలర్ నచ్చిందని ఒక పాజిటివ్గా ఉంది నాకు. నెక్స్ట్ వాసు వర్మ క్యాలిక్యులేషన్స్ చాలా బాగుంటాయి స్క్రీన్ ప్లేలో. డిస్కషన్ తనతో చేస్తుంటే ఏ క్యారెక్టర్ ఎప్పుడు రావాలి ఎంత ఉండాలి ఫిల్మ్ ఫుటేజ్ ఏంటిది, సో ఆయనకి ట్రైలర్లు ఏం నచ్చిందో తెలియదు కానీ ఓవరాల్గా ట్రైలర్ లెంత్ 1.5 మినిట్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను ఓవరాల్గా. భయ్య ఇది కరెక్ట్ లెంత్లో ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. సో ఉన్న దాంట్లో కాస్త కొస్త యూత్ఫుల్గా కట్ చేసాం అనుకుంటున్నాం కాబట్టి యూత్ఫుల్ సినిమాలు తీసిన మా కేరింత డైరెక్టర్ గారికి అది నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో అలాగే మా వాసు ఆయన గోదావరి అది ఇష్టం, 2-3 విజయవాడ షాట్లు గోదావరి షాట్లు అవి పట్టుకట్టు అది కూడా నచ్చింది అనుకుంటున్నాను గోదావరి జిల్లాడు కాబట్టి. ఇలా అందరు లెక్కేసుకుంటూ వస్తున్నాను. ఒకవేళ ఈ ట్రైలర్ మొత్తంలో అసలు ఏది ఒక్క షాట్ కూడా నాకు ఈయనకి నచ్చి ఉండదు అనుకున్న డైరెక్టర్ మటుకు శేఖర్ కమల్ గారు నాకు అనిపించింది చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు అందరూ హరీష్ అనుకున్నది మాడతాడు అనుకున్నది మాడతాడు అని చెప్పేశారు, ఇప్పుడు నేను అనుకున్నది మాడకపోతే నా ఇమేజ్కి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. నిజంగా అనిల్ రాయపూడి చెప్పినట్టు ఒక వినాయక్ గారి విన్నింగ్ టీంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నేనే అన్న ఫీలింగ్ నాకు తెప్పించారు మీరు అందరూ వాళ్ళు వచ్చి. మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్. నేను ఒకసారి చాగల్లో చెప్పాను మనం ఏమైనా పని మొదలు పెట్టినప్పుడు ఏ ప్రాబ్లం రాకూడదు ఏ ఆటంకం రాకూడదు అని చెప్పి వినాయకుడికి దండం పెడతాం. ఇండస్ట్రీలో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను వినయ్ గారి దగ్గరికి వెళ్తాను. వినయ్ గారు చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళ డైరెక్టర్లు చాలామంది ఆయన అసిస్టెంట్లు, ఎన్నిసార్లు నేను వినయ్ గారి దగ్గర పెట్టించమని ఒక వ్యక్తిని అడిగిన వ్యక్తి ఇక్కడ లేడు ఇవాళ మిస్ చేయడు కోనా వెంకట్ గారు, ఎన్నిసార్లు వినయ్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ చేయండి అసిస్టెంట్గా జాయిన్ చేయండి అడిగి నాకు ఎప్పుడు కుదరలేదు. బట్ దేవుడు దేవల్న ఆయన సహచర్యం ఆయనతో చాలాసేపు గడిపెట్టాయం, సినిమాల గురించి ఆయనతో డిస్కస్ చేసే అవకాశం నాకు లభించింది. గురుజీ మీ దగ్గర నేను పనిచేయకపోయినా మీ సినిమాలకి మీకు నేను ఏకలవ్య శిష్యుడిని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు నాకు ద్రోణాచార్య కంటే గొప్ప, ఎందుకంటే మీరు వేలు అడగరు కాబట్టి. థ్యాంక్స్ అలాట్. రాజుగారి గురించి చాలా చెప్పాలి, కొన్ని ఆడియో ఫంక్షన్ దాచుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ లెంత్ అయినా ఎక్కువైనా సరే ఆయన కట్ చేస్తాడు వచ్చి. సో ఇప్పుడు మా సిరిజన గురించి చెప్తాను నేను. రామాయవస్థ సినిమా అయిపోయిన తర్వాత మీకు తెలుసు ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత మనుషుల మధ్య ఆ బంధాలు బాంధవ్యాలు బీటలు వారుతాయి, ఇట్స్ కామన్, ఇట్స్ కామన్, అందులో తప్పు లేదు. సిరిజన్న ఫోన్ చేసి సినిమా మనం అనుకుంటా లేదా నెక్స్ట్ ఇంకో కథ రెడీ చేయి అన్నాడు. సిరిజన్న థ్యాంక్ యూ వెరీ మచ్, మీ జర్నీ నేను ఈ సినిమా మిస్ అవుతున్నాను, ఎందుకంటే రాక్షసుడు అనిల్ రాయపూడి వచ్చి మిమ్మల్ని అడిగించి లాక్కెళ్ళిపోయాడు, 4 సినిమాలు జరుగుతున్నాయి కంపెనీలో. సో సిరిజన్న నా సినిమాకి లేడు, బట్ సిరిజన్నను బాగా మిస్ అవుతున్నా. ఇకపోతే వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి, నాతో పాటు సినిమాలు స్టార్ట్ చేసి
బ్యానర్లో మూడు సినిమాలు చేశాడు, ఇప్పుడు నేను మూడు సినిమాలు చేశాను అంటున్నాడు. బట్ ఎంతైనా ఫస్ట్ నాకంటే ముందు చేశాడు కాబట్టి ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కొడుకే, చిన్న కొడుకు చిన్న కొడుకే, ఆ లెక్క ఉంటుంది. బట్ వంశీ మీద ఇక్కడ కూర్చున్న అందరు దర్శకుల మీద ఉన్న రాజుగారికి ఉన్న ప్రేమ ఎక్కువ నా మీద ఉన్నదానికంటే. ఎందుకంటే వాళ్ళందరికీ ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. ఒక వినయ్ గారు నేనే ఎక్సెప్షను. గబ్బర్ సింగ్ కొడితే కానీ ఆయనకు ఆనలేదు, నేను ఆ విషయం ఎప్పటికీ మర్చిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీ రాజుగారు 20 నిమిషాలు, డైరెక్టర్లు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నవాళ్ళందరికీ. మనం ఒక వేగ్గా ఒక థాట్ ఉన్నప్పుడు మనకు అది ఫుల్గా ఫామ్ అయ్యేంత వరకు మనకి ఎంత తపన ఉంటుంది, ఎంత టార్చర్ కింద ఉంటుంది మీకు తెలుసు. ఆ 20 మినిట్స్ పాయింట్ చెప్పగానే రాజుగారు, సుబ్రహ్మణ్య సేల్ జరుగుతున్నప్పుడు 20 మినిట్స్ ఈ పాయింట్ చెప్పగానే, హరీష్ ఇది బ్లాక్ బాస్టర్ సినిమా, ఇమీడియట్గా స్క్రిప్ట్ ఫుల్ చేయన్నారు. ఒక డైరెక్టర్ కంటే ఎక్కువ ఒక సినిమాని ఆలోచించే ఏకైక ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు ఆ రోజు ఆ మాట ఉండకపోతే నేను కాన్ఫిడెంట్గా దువ్వాడ జగన్నాథం స్క్రిప్ట్ చేసేవాడిని కాదు. ఇకపోతే అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలి, మొన్న చెప్పాను, ఆయన చెప్తే నమ్మలేదు, హరీష్ నువ్వు ఎటకారంగా మాడుతున్నావు అన్నారు. ఇది ఎటకారం కాదండి, మళ్ళీ చెప్తున్నాను. చాలామంది దర్శకులు ఇంక్లూడింగ్ ఇక్కడ చాలామంది బన్నీతో పనిచేశారు, కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశారు. బన్నీ గురించి అందరికీ తెలుసు, సినిమా 24 అవర్స్ సినిమా తప్ప ఇంకేం ఆలోచించడు. డైరెక్టర్లు అందరూ హీరోల దగ్గర నుంచి మేము రాబట్టుకున్నాం, మేము ఎంత కొంత చేసాం అంటారు. నేను కూడా ఈ సినిమాలు అదే చేశాను, ఇట్స్ కామన్, డైరెక్టర్ అనుకుంది హీరో నుంచి రాబట్టుకోవాలి. బట్ ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్లో బన్నీ తనకు ఏం కావాలో డైరెక్టర్ నుంచి రాబట్టుకున్నాడు. ఇందులో తిరిగే లేదు. ఒక డైరెక్టర్ యొక్క ఎబిలిటీస్ని మ్యాక్సిమం పుష్ చేసి, నాట్ ఓన్లీ డైరెక్టర్, లెట్ ఇట్ బి కెమెరామ్యాన్, లెట్ ఇట్ బి కొరియోగ్రాఫర్, లెట్ ఇట్ బి స్క్రీన్ ప్లే, ఎవరన్నా అవ్వచ్చు, ఒక టెక్నీషియన్ని మ్యాక్సిమం పొటెన్షియల్ వరకు పుష్ చేసి వాళ్ళ నుంచి బెస్ట్ రాబట్టుకోవడంలో బన్నీ బెస్ట్. బన్నీ వల్ల ఈ స్క్రిప్ట్ చాలా 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 బెటర్ అయింది. ఇది ఎటకారం కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్స్ అలాట్ బన్నీ. మిగతా విషయాలు ఆడియో ఫంక్షన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్.